హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కిరణాలు. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది మనకి ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రాబ్లం అనేది వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి. ఇమీడియట్గా మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా కూడా లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఇబ్బంది పెట్టే విషయం అండి. వీటిని నత్తలు అంటారు. మనకు వర్షం వచ్చిన రోజు ఏంటంటే మొత్తం అన్నీ పైకి వచ్చేసి ఉంటాయి. డైరెక్ట్గా మొక్క మీద మనకి వర్షం కురుస్తుంది అంటే ఇవన్నీ పైకి వచ్చేసి ఉంటాయి. మొత్తం పైకి వచ్చేసి ఏదైనా కొంచెం చీకటిగా ఏదైనా ఆకులు రాలిపడి ఉండడం కానీ ఏదైనా చీకటిగా అనిపిస్తే మొత్తం అక్కడికి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను క్యారెట్ పెట్టాను. రెండు రోజుల వర్షం తర్వాత మూడో రోజుకి మొత్తం క్యారెట్ పైన వచ్చేసి పట్టేసి ఉంది. అలాగే మనకి సాయిల్ చూస్తే అక్కడ కూడా మొత్తం ఫుల్గా అవే ఉన్నాయి. రెండు రోజుల వర్షానికి మొత్తం పైకి వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఏమి ఖర్చు చేయకుండా ఎలా తీసేయాలి అనేది వీడియో చూద్దాము. ఫస్ట్ అయితే నేను అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చాను. మొత్తం అన్నీ పై పైనే ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చాను. నేనైతే చేతితో తీసేస్తున్నాను. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే గ్లౌస్ వేసుకొని చేయొచ్చు. వీటిని మొత్తాన్ని తీసేస్తున్నాను. చేతితో తీసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, తీసేయచ్చు. క్లీన్ చేసిన తర్వాత క్యారెట్ చుట్టూ చూడండి, ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూస్తే మళ్ళీ ఉంటాయి అవి. అలా ఉండకుండా ఏం చేయాలి అనేది చూద్దాము. ముందు అనుకున్నాం కదా, ఏదన్నా చీకటిగా ఉంటే వాటి కిందకి వెళ్ళిపోతాయి ఇవి అని చెప్పేసి. నేను ఇక్కడ అరటిపండు తినేసిన తర్వాత అరటిపండు తోలు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. నైట్ టైం తీసుకెళ్ళి అవి ఎక్కడైతే కనిపించి నేను తీసేసానో అక్కడ పెట్టాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్కి అంతగా ఏమీ రాలేదు. ఒకసారి తీసి చూశాను, ఒకటి రెండు ఉన్నాయి తప్ప ఎక్కువగా ఏమీ లేవు. మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో పెట్టేశాను నేను. నెక్స్ట్ డే ఈవినింగ్కి చూడండి, దాని కింద ఎంత మొత్తం చాలా ఎక్కువ వచ్చేసున్నాయి. తర్వాత మళ్ళీ అరటిపండు తోలని అలాగే పెట్టాను. ఈ అరటిపండు తోలు ప్లేస్లో మనం పేపర్స్ కానీ ఏవైనా పేపర్స్ లాంటివి పెట్టచ్చు. వాటికి చీకటి అనిపించగానే అక్కడికి వచ్చేస్తాయి అన్నమాట మొత్తం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి వచ్చేసి మొత్తం అన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. సెకండ్ డే ఆఫ్టర్నూన్ అండి, చూడండి మొత్తం అన్నీ ఒక దగ్గరకు వచ్చేసినాయి. చిన్న చిన్నవి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేతితో ఒక దగ్గరికి చేసుకుని మొత్తం తీసేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు చేయి మనకు ప్రాబ్లం అనిపిస్తే గ్లౌస్ వేసుకొని కూడా చేయొచ్చు. ఇలాగే 2-3 టైమ్స్ చేస్తే మొత్తం పోతాయండి.